రాజ్భవన్లో ఈ ఆఫీసును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. 4 నెలలుగా ఈ ఆఫీస్ పద్ధతిని అవలంబిస్తున్నామని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర సచివాలయంలో ఈ ఆఫీస్ విధానంను అమలు చేస్తున్నందుకు ఆమె అభినందనలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆఫీస్ విధానమే మేలు అని తమిళిసై అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని గవర్నర్ అన్నారు. తమిళనాడుకు బిడ్డను, తెలంగాణకు సోదరిని అని ఆమె అన్నారు. గవర్నర్ తమిళిసై భర్తకు ఇటీవలే నెఫ్రాలజిస్ట్ విభాగంలో ద్రోణాచార్య అవార్డు దక్కింది. రాజ్భవన్కి వచ్చిన సీఎం కేసీఆర్ సౌందర్ రాజన్ ను అభినందించారు. ఈ సందర్భంగా ఈ ఆఫీస్ నిర్వహణపై అభినందనలు తెలిపారు. అటు కోవిడ్ విషయంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ఎంతో మెరుగ్గా పనిచేస్తోందని గవర్నర్ అన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి పెరుగుతోందన్న తమిళిసై తెలంగాణలో మాత్రం ప్రభావం తగ్గినట్లు కనిపిస్తోందన్నారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. దేశంలో తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉండటం గర్వంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు.